business guidance, brand name suggestions, registration guidance, marketing tips, business development ideas kosam ma license shastha company MD Nagendra Babu garini sampradinchi poorthi vivaralu telusukondi. Manam business ku vese toli adugi mana business growth avadaniki upayogapadutundi. So all the best. Thank you. Welcome to BLA Business Channel. ఎవరైతే వేరే కంట్రీలలో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో మరియు అక్కడ బిజినెస్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఎలా చేసుకోవాలి, ఒకవేళ మన రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరైతే ఇండియాలో బిజినెస్ చేసేవాళ్ళు, ఇండియాకు సంబంధించిన బిజినెస్ రిజిస్ట్రేషన్స్, ట్రేడ్ మార్క్, ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క నామ్స్ ప్రకారంగా బిజినెస్ రిజిస్ట్రేషన్ డిజైన్ చేయడం జరిగిందండి. సో ట్రేడ్ మార్క్ అనేది, కంపెనీ ఫార్మేషన్ అనేది, ఎల్ఎల్పి కానీ, ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కానీ, ఇలా పబ్లిక్ లిమిటెడ్ కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్గా బిజినెస్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనము మన బిజినెస్ ఇంటర్నేషనల్ వైజ్గా దాన్ని ఎక్స్పాన్షన్కి మనం తీసుకెళ్తున్నామో అక్కడ మనము ఆ కంట్రీ తగ్గట్టు మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఇంటర్నేషనల్ వైజ్గా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, యుఏఈ కానీ, నెక్స్ట్ యుఎస్ఏ కానీ, నెక్స్ట్ వచ్చేసి యూకే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతుంటే మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించిన గవర్నమెంట్ చలాన అండ్ ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి. సో అలా కంట్రీ యొక్క నామ్స్ ప్రకారము టైమింగు, నెక్స్ట్ వచ్చే డాక్యుమెంటేషను, నెక్స్ట్ వచ్చేసి దాని గవర్నమెంట్ చలాన ఫీజు, సో ప్రతి ఒక్కటి అనేది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం వచ్చేసి ఆల్ ఓవర్ వరల్డ్ ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది, ట్రేడ్ మార్క్ కానీ, ఎల్ఎల్సి కానీ. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనకి పేటెంట్ రైట్స్ కానీ, కాపీ రైట్స్ కానీ, సో ప్రతి ఒక్క బిజినెస్ రిజిస్ట్రేషన్ మనం చేయడం జరుగుతుంది. కొన్ని కంట్రీలలో ట్రేడ్ మార్క్, ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కలిపి తీసుకోవచ్చు. మరి ఒక కంట్రీలలో ఓన్లీ ఎల్ఎల్సి అంటే లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ రిజిస్ట్రేషన్ అండి. సో ఇది మనం సపరేట్గా మనం ఫామ్ చేసుకోవచ్చు. మనం ఇండియాలో ఉండి కూడా ఇంటర్నేషనల్గా వేరే కంట్రీలో బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన డాక్యుమెంటేషను, అరేంజ్మెంట్స్ అన్నీ మనం చేసి ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా మనము ఈ ఇంటర్నేషనల్ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల కస్టమర్కి బిజినెస్ ఎక్స్పాన్షన్కి, ప్రొడక్ట్ గ్రోత్కి, నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్కి కానీ, బ్యాంక్ పరంగా కానీ, అకౌంట్ పరంగా కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇది లోకల్ కంపెనీ అని చెప్పేసి ట్రస్టబుల్, వర్తబుల్ విరగడం వల్ల సో వాళ్ళకి కూడా ఆ ప్రొడక్ట్ అనేది తొందరగా రీచ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా E2 ఇన్వెస్టర్ వీసా కోసము కంపల్సరీ మనం ఈ కంట్రీ వైజ్గా ఈ ఎల్ఎల్సీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ మనం చేయించుకోవాలి. ఎవరికైతే E2 వీసా అంటే మనం ఒక కంపెనీ ఫామ్ చేసి సో ఇంటర్నేషనల్ అక్కడనే మార్కెట్లో మనం పర్మనెంట్గా ఆ బిజినెస్లో మనం ఎక్స్పాన్షన్ చేస్తామనుకుంటున్నాము, కంపల్సరీ అక్కడనే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ ఎల్ఎల్సీ రిజిస్ట్రేషన్ మనం తీసుకోవడం వల్ల మనం డబుల్ ట్యాక్స్ అని పే చేయక్కర్లేదండి. మనం సింగిల్ ట్యాక్స్ ఉన్న కంట్రీ వైజ్గా ఉన్న ట్యాక్స్ తోటే మనం బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. EIN ఫెడరల్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఫస్ట్ మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి డాక్యుమెంటేషన్ వచ్చేసి వాళ్ళ ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కంపెనీ నేము, అడ్రస్సు అండ్ ఒకవేళ వీసా ఉంటే వీసా వాళ్ళది, ఆపరేటివ్ అగ్రిమెంటు అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో వీటన్నిటిని యాడ్ చేసి ఈ ఎల్ఎల్సి రిజిస్ట్రేషన్ అని చేయడం జరుగుతుంది. ఈ ఎల్ఎల్సి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ పార్ట్నర్ సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఒకవేళ కంపెనీ ఫామ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ వచ్చేసి వాళ్ళు పార్ట్నర్స్ని కానీ ఎవరైనా కానీ యాడ్ చేసుకొని కూడా ఈ ఎల్ఎల్సి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో లోకల్ పర్సన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే యుఎస్ పర్సన్ అయినా, ఎక్కడైతే మనం వేరే కంట్రీలో యుఎస్ కానీ, యూఏ కానీ, సో యూకే కానీ, సో వేరే వేరే కంట్రీలలో ఎక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే అక్కడ లోకల్ పర్సన్ కూడా యాడ్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేయొచ్చు, లేదా మన ఇండియన్ పర్సన్ కూడా మనం యాడ్ చేసి ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది ఆ కంట్రీ వైజ్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనకి ఎల్ఎల్సి రిజిస్ట్రేషన్ కానీ, ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కానీ ఇంటర్నేషనల్ వైజ్గా కంట్రీ వైజ్గా మనం తీసుకుంటేనే అక్కడ మన లోకల్ కంట్రీలో బ్యాంకు అకౌంట్ అనేది మనం ఈజీగా పొందడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇది అందరూ గమనించాలి. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఎల్ఎల్సి రిజిస్ట్రేషన్ ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మ్యాక్సిమం మొత్తం మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలామంది మన వీడియోలు చూస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు, మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోని అందరూ తొందరగా చేస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.